ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ వారం రోజుల్లో పడనుంది. దీనికోసం ఇప్పటికే 1500 కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా సేకరించారు. మరి ఈ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. రైతు బంధు అమౌంట్ను రైతన్నల అకౌంట్లో వేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎందుకనగా ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి మొదటి విడతకు 25,000, రెండో విడతలో 50,000 జమా చేశారు. అయితే ఇప్పుడు 50,000కు పైనున్న రైతన్నలు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రైతు బంధు అమౌంట్ను రైతన్నల అకౌంట్లో వేసిన వెంటనే బ్యాంకులు రుణమాఫీ అమౌంట్ కింద జమా చేసుకోకుండా ఉండడం కోసం ప్రభుత్వం SLBC సమావేశం నిర్వహించనుంది. బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచనలు చేయనుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రైతు బంధు అమౌంట్ను వారం రోజుల్లో పడనుంది. దీనికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.